స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు నాయుడుకు మద్దతుగా తెలుగుదేశం పార్టీ అధిష్టానం పిలుపు మేరకు కడప జిల్లా దువ్వూరు మండలం మాచనపల్లె గ్రామంలో బాబుతో నేను కార్యక్రమం నిర్వహించారు. పుట్ట సుధాకర్ యాదవ్, దువ్వూరు మండల తెదేపా అధ్యక్షులు బోరెడ్డి వెంకట రమణారెడ్డి అధ్యక్షతన స్థానిక తెదేపా నాయకులు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. వాస్తవం ఏమైనా ఉందా? వాస్తవం అనేది లేదు అసలు. ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ అంటే 376 కోట్లు స్కిల్ డెవలప్మెంట్ ఇది డబ్బులు ఇచ్చారు. ఆ డబ్బులు ఇచ్చిన డబ్బు 2,03,000 మందికి ట్రైనింగ్ ఇచ్చారు. అదే రకంగా 79,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. అదే రకంగా ఆ డిపార్ట్మెంట్కి 376 కోట్లు చెక్ ఇచ్చారు. ఏమైనా అక్రమంగా జరిగితే అధికారుల మీద మీరేమైనా యాక్షన్ తీసుకున్నారా? నాయకుడికి ఏం సంబంధం ఉంటుంది? నాయకుడు ఆర్డర్ ఇస్తారు, ఆర్డర్ ఇచ్చేంత మాత్రం నాయకును వచ్చేటి మీద తప్పుడు కేసు పెట్టిండు. దాని మీద ఉన్నటువంటి ఎండీ గారు ఏం చేశారు? స్కిల్ డెవలప్మెంట్ ఎండీ ఒకని అపార్ట్మెంట్ చేశారు కదా, ఎండీ మీద కేసు పెట్టారా? దానికి ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు, ఐఏఎస్ ఆఫీసర్ మీద ఏమైనా కేసు పెట్టారా? ఎన్క్వైరీ చేశారా మీరు ఐఏఎస్ ఆఫీసర్ని? అది 36 మంది మీద కేసులు పెట్టే 36 మంది ఏమి లేదని బెయిల్ ఇచ్చిండ్రు. 36 మంది చంద్రబాబు మీద కావాల్సింది లేకుండా అప్పటికప్పుడు కావాల్సింది కేసు ఇరికిచ్చి భయభ్రాంతులు చేస్తున్నారు. ఇంకా ఎక్కడైనా కూడా రింగ్ రోడ్ అంట, రోడ్డు లేదు, రింగ్ రోడ్ అవినీతి ఎక్కడ జరిగింది? అంత ఈ కావాల్సింది ఇది. ఎందుకంటే అతనికి పరిస్థాపైపోయిండు, ఎందుకంటే అతను చేసే ప్రవర్తన వల్ల అన్ని దోచుకోవడం అయిపోయింది. కానీ ఎక్కడ ఓడిపోతామని చెప్పి భయభ్రాంతులు వచ్చి సర్వేలు చేపించుకున్నారు. ఎక్కడ చూసినా సర్వేలు ఓడిపోతామని వచ్చింది. ఇది ఏ రకంగా మనము ఆయన్ను ఇబ్బంది పెడితేనే మేము గెలవగలుగుతాం అనే ఉద్దేశంతో కావాల్సింది కేసులు పెట్టి ఇరికేయడం జరిగింది. అంటే ఈరోజు నువ్వు ఇరికిస్తున్నావు, లేనటువంటి అక్రమంగా ఉన్నటువంటి నాయకుల మీద మీరు కేసులు పెడితే రేపు మీరు చేసినటువంటి నాయకుల మీద ఏ రకంగా మేము యాక్షన్ తీసుకోవాలా? అది ఖచ్చితంగా ఇదేం అమావాస్య పుణ్యం ఉంటుంది, ఇదే మీరు ఈరోజే రాజకీయం అయిపోయింది అనుకుంటారేమో. జరగలే టైంలో మా ప్రభుత్వం వస్తుంది, దానికి సరైన మూల్యం కూడా మీరు చెల్లించుకుంటారని చెప్పి నేను అందరికీ తెలియజేసుకుంటున్నాము. ఇంకా ముఖ్యంగా ఈ జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఈడీ ఎన్క్వైరీ చేసింది. ఈడీ ఎన్క్వైరీ చేసి ఏం చేశారు? 45,000 కోట్లు డబ్బులు చేశారని చెప్పి కేసు బుక్ చేసిండు. కేసు బుక్ చేసినప్పుడు ఫస్ట్ ఎవరి మీద చేశారు? ఫస్ట్ అధికారుల మీద యాక్షన్ తీసుకున్నారు, అధికారుల మీద కేసులు పెట్టిండ్రు, వాళ్ళ మీద ఎన్క్వైరీ చేసిండ్రు. ఇది తప్పడం తేలిన తర్వాత అధికారులను కుమ్మక్క చేస్తున్నారా? ఏంది ఇది అర్థం కావడంలే. ఇప్పుడు ఇసుక అనేది ఇసుక ఒకటి కాదు, ఇసుక అక్రమణం చేస్తున్నారు. ఇక్కడ భూములు కూడా దౌర్జన్యం వచ్చి భూములు ఆక్రమించుకోవడం, మాట్లాడితే కేసులు పెట్టము, అధికారులు మీ చేతిలో ఉండరని చెప్పి నువ్వు ఏ రకం చెప్తే ఆ రకం నడుస్తుందని చెప్పి నువ్వు అక్రమం కేసు పెడతావు. ఓ పక్క నుంచి ఇసుక దోపిడీ చేస్తున్నావు, ఆ తర్వాత మద్యం దోపిడీ చేస్తున్నావు. మద్యం నువ్వేం చెప్పావు ఎలక్షన్లో? రేపు జరగబోయే ఎలక్షన్లో నేను నిషేధం లేకుండా నేను ఎలక్షన్ రానని చెప్పి ఆరోజు చెప్పావు. ఈరోజు ఏం చేస్తున్నావు? మద్యం పైన దోచుకుంటున్నావు. అది బడుగు బలహీనటువంటి బీదవులు, వాళ్ళు పని చేసుకునే పొద్దున పోతే సాయంకాలం పని ఒళ్ళు కష్టంతో వాళ్ళు పని చేసుకొని రాత్రికి ఏదో పెట్టి చేసుకొని పనుకుందామంటే దానికి ఇప్పుడు మా ఆయాములు ఉన్నప్పుడు 50 రూపాయలు 60 రూపాయలు ఉన్నది, ఇప్పుడు దాని 200 రూపాయలు చేసినావు. అంటే ఎంత ఈ డబ్బు ఎక్కడ పోయింది? అది నాసిరకం మందు, అది ఆరోగ్యం చెడిపోతుంది, ప్రతి ఒక్కరికి లివరు డ్యామేజ్ అవుతుంది. మొన్న ఊరికి పోయినా, ఆ ఊరికి పోతే సుమారు 22 మంది చనిపోయినారు వయసు పిల్లలు. ఎందుకు చనిపోయి ఎస్సీ కాలిపోతే ఎందుకు చనిపోయినారంటే ఈ మద్యం తాగి చనిపోయినారు. అంటే ప్రజలనే గమనించాలా, ఇది ఈ రకంగా ఒకటి కాదు రేట్లు, ఒక రేటు కాదు ప్రతి రేటు పెంచేసిండు, దౌర్జన్యం చేస్తాండు. ఇదే ప్రభుత్వం మళ్ళీ తిరగ వస్తే గిన మన పరిస్థితి ఏ రకం ఉంటుందో ఆలోచించుకోవాలా. ఇప్పుడే